తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను ఎట్టకేరకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రెగ్యులర్ షోలు మొదలు కాకముందే స్పెషల్ ప్రీమియర్ షోలు ఓవర్సీస్ లో పడి మంచి టాప్ ను తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోలతో రిలీజ్ అయింది. ఫ్యాన్స్ షోలుగా చెప్పుకునే ఈ స్పెషల్ షోలలో సినిమాకు వస్తున్న టాక్ కూడా ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంటున్న భరత్ అనే నేను సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ కి పెద్దపీట వేశారని చెప్తున్నారు. సమస్యలపై పోరాడే సీఎం గా మహేష్ బాబును చూపెడుతూనే ఫ్యాన్స్ తమ హీరో నుంచి కోరుకునే అన్ని అంశాలను కొరటాల శివ సినిమాలో పెట్టాడని, ఫైట్ సీన్స్ ముఖ్యంగా భారీ శ్రద్ధ తీసుకుని చేశాడని, ఫైట్ సీన్స్ అన్ని గూస్ బంప్స్ తెప్పించేవిగా ఉన్నాయని చూసిన వారు చెబుతుండటం విశేషం. సీఎం గా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అదిరిపోగా యాక్షన్ ఎపిసోడ్స్ తో తన రేంజ్ ఏంటో మరోసారి చూపెట్టాడని అంటున్నారు. గత రెండు సినిమాలుగా మిస్ అయిన అన్ని అంశాలు సినిమాలో ఉండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. థియేటర్స్ అన్ని గోలగోలగా ఉండగా సినిమా డైలాగ్స్ ఏంటో క్లారిటీగా వినపడటం లేదని, ఓవరాల్ గా సినిమా మాత్రం అదిరిపోయిందని చెబుతుండటం విశేషం. ఫ్యాన్స్ షోల నుంచి ఇలాంటి టాక్ ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ టాక్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరికొన్ని గంటల్లో రెగ్యులర్ ఆడియన్స్ సినిమాను చూడటం మొదలు పెడతారు కాబట్టి అసలు సిసలు టాక్ ఏంటో తెలుస్తుంది. ఓవరాల్ గా భరత్ అనే నేను ప్రీమియర్ షోలతోనూ ఇటు ఫ్యాన్స్ షోలతోనూ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుందని చెప్పవచ్చు. ఇక రెగ్యులర్ షోల కూడా ఇదే టాక్ ను కనుక తెచ్చుకుంటే అల్టిమేట్ కంబ్యాక్ ను మహేష్ బాబు సొంతం చేసుకున్నట్లే అని చెప్పాలి. మీరు ఫ్యాన్స్ షో చూసినట్లయితే థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.